Hi everyone, welcome back to my channel, I Mini Star. So yes, today is very special video andi. Ivala manam chala special topic pai oka manchi DIY homemade face wash andi. Yes, sarigane ventunnarandi. Homemade face wash a click ayinda meeku? Yes, homemade face wash. Enduku naki एंटी फेस वॉश एंटी बेनिफिट ए प्रोडक्ट्स तो ये फेस वॉश एम बेनिफिट मन स्किन पैना ये ला यूज़ चली ये निया साल यूज़ चली ये वर यूज़ चली अबा बा 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 इन्हीं क्वेश्चंस माइंड लोगी आगंडी आगंडी ओको कटी नेनु ये वीडियो लो टॉपिक कवर चेस तो नेनु मी कुछ चप्ता ओके फर्स्ट ना ये फेस वॉश पाउडर थॉट ऐला अच्छी ओके మనము ఒక డేలో ఒకే క్వశ్చన్ మీ అందరికండి ఎవరెవరు మన ఈ వీడియోని చూస్తున్నారో మీ అందరికీ ఈ క్వశ్చన్ మీరు ఒక డేలో ఎన్నిసార్లు మీ ఫేస్ని వాష్ చేసుకుంటారు హౌ మెనీ టైమ్స్ డూ యూ వాష్ యువర్ ఫేస్ ఇన్ అ డే థింక్ ఆలోచించారా నేను మాత్రం 3 టైమ్స్ మీరు నార్మల్గా ఎవరైనా అని ఒక పర్సన్ 1 లేదంటే 2 టైమ్స్ కంపల్సరీ చేస్తారు అది నా అభిప్రాయం నా ఒపీనియన్ నేను అనుకుంటాను కదా నేను మాత్రం 3 టైమ్స్ చేస్తానండి ఫస్ట్ మార్నింగ్ ప్రొద్దున సెకండ్ ఈవినింగ్ సాయంకాలం సాయంత్రం థర్డ్ నైట్ రాత్రి బిఫోర్ స్లీప్ పడుకునే ముందు ఓకే సో ఈ 3 టైమ్స్ మనం ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం మనం ఫేస్ పైన కొందరు ఫేస్ సోప్స్ యూస్ చేస్తారు ఓకే కొందరు ఫేస్ వాష్ యూస్ చేస్తారు రైట్ ఆ ఫేస్ వాష్ కొన్ని కెమికల్స్ ఉంటాయి కొన్ని ఆయుర్వేదిక్ కూడా ఉంటాయి ఆయుర్వేదిక్ అంటే మన ఇది నీమ్ ఫేస్ వాషెస్ ఉన్నాయి హిమాలయస్ వాళ్ళది బయాటిక్ వాళ్ళ ఫేస్ వాష్ ఉంది నా దగ్గర నేను యూస్ చేస్తాను నేను మీకు దానిపైన రివ్యూ ప్రొడక్ట్ రివ్యూ అండ్ మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో అలా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి నాట్ అ ప్రాబ్లం ఫేస్ వాషెస్ నాట్ అ ప్రాబ్లం కానీ ఎందుకు మనము మన ఒక డైలీ 3 టైమ్స్ యూ ఫేస్ వాష్ చేస్తాం ఆ 3 టైమ్స్ మనం ఒక కొనుక్కున్న బయట షాప్లో కొనుక్కున్న ఎంత కాకుండా అలా కొద్దిగా ఏదైనా ఎందుకు యూజ్ చేయడం మనమే ఒక ఫేస్ వాష్ పౌడర్ ఎందుకు తయారు చేసుకొని మన స్కిన్ పైన యూజ్ చేయకూడదు ఈ థాట్ నాకు వచ్చింది ద మూమెంట్ ఈ థాట్ రాగానే నేను నా దగ్గర ఏ పౌడర్స్ ఉన్నాయో కొద్ది పౌడర్స్ నేను మీకు చెప్తాను ఓన్లీ 5 ఐటమ్స్తో ఈ ఫేస్ వాష్ పౌడర్ అండి అది మీ ప్రతి ఒక్క ఇంట్లోనే అవైలబుల్ ఉంటుండండి 100% మన కిచెన్ ఐటమ్స్లోనే 3 ప్రొడక్ట్స్ 100% ఉంటుంది దాంతో మనం ఫేస్ వాష్ పౌడర్ చేసుకుంటాం సో ఇన్ అ డే మనం 3 టైమ్స్ వాష్ 2 టైమ్స్ వాష్ చేసుకుంటాము అది ఒక్కసారన్నా మనం ఇది మన అప్లై చేసుకున్నాము మన స్కిన్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది మన స్కిన్ని మనం టేక్ కేర్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే మనం ఒక కెమికల్స్ అది ఇది అని ప్రొడక్ట్స్ ఇది తక్కువ చేసినట్టుగా ఉంటుంది కరెక్టా చాలా ఈజీ అబ్బా ఈ ప్రొడక్ట్స్ ఏంటి ఈ అమ్మాయి చెప్తుంది 5 ఐటమ్స్ అట కిచెన్లోనే ఉంటాయట అని మీరు ఆలోచిస్తున్నారు అనుకుంటాను ఆల్రెడీ చెప్తానండి ఏ ప్రొడక్ట్సో అన్నది చూసుకుందాం సో ముందుగా మీరు ప్రొడక్ట్స్ చూసుకొని బ్యాక్ మళ్ళీ రండి నా దగ్గర సో ముందుగా మనం ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది రోజ్ పెటల్స్ది పౌడర్ అండి సో ఈ పౌడర్ ఫేస్ వాష్ పౌడర్ మనం ఏం తయారు చేస్తున్నామో ఫస్ట్ ఐటమ్ మనకు కావాల్సింది రోజ్ పెటల్స్ది పౌడర్ అండి సెకండ్ మనకు ముల్తాని మిట్టి అది కావాలండి ఇలా ముల్తాని మిట్టి థర్డ్ వచ్చేసి శనగపిండి అండి మన థర్డ్ ఐటమ్ శనగపిండి బేసన్ అంటారు ఇందులో గ్రామ్ ఫ్లవర్ ఫోర్త్ ఐటమ్ వచ్చేసి రైస్ ఫ్లవర్ అండి బియ్యపిండి
फिफ्थ आइटम वच्चेसी टर्मरिक पसुपिंडी सो मुंदुगा मनम इदी राइस फ्लोर बिय पिंडी मी डायरेक्टली ओक स्टोर नुंडी बाय चेसुकोंडी ई बिय पिंडीनी लेदंटे मीरु మీరు ఇంట్లోనే రైస్ ఉంటాయి కదా దాన్ని మిక్సీలో మిక్సర్ చేసుకొని ఒక పొడి ఐ మీన్ పౌడర్లా చేసుకోండి ఇలా చాలా థిన్గా చేసుకోకండి కొద్దిగా స్క్రబ్ అయ్యేలా ఫేస్కి ఓకే దీని దేంటి యూస్ చెప్తాను ముందు చెప్తూ నేను వేరే ఐటమ్ దగ్గరకు వెళ్తాను ఈ రైస్ ఫ్లవర్ మన స్కిన్ని లైట్ చేస్తుంది మన పోర్స్లో ఉన్న డాట్ క్లీన్ అవుతుంది రైస్ ఫ్లవర్ మన స్కిన్ పైన ఏదైతే ఎక్సెసివ్ ఆయిల్ ఉందో ఆయిలీ చాలా మందికి ఆయిలీ ఫేస్ చాలా ఎక్కువ ఉంటుందండి ఆయిల్ అంతా కలెక్ట్ అయ్యి చాలా ప్రాబ్లం అవుతుంది స్కిన్ పైన నాది కూడా వన్ ఆఫ్ ద ఆయిలీ స్కినే సో ఎక్సెసివ్ ఆయిల్ని తక్కువ చేస్తుంది ఓకే రైస్ ఫ్లవర్ మన స్కిన్ని లైటన్ చేస్తుంది స్మూత్ చేస్తుందండి రైస్ ఫ్లవర్ సెకండ్ ఐటమ్ వచ్చేసి నేను దీంట్లో ఈ రోజ్ పెటల్స్ ది పౌడర్ ఓకే చేస్తున్నానండి అది రైస్ ఫ్లవర్ ఐ థింక్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను దానికి నేను హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ సరిపోతుందండి ఓకే ఇలా రోజ్ పెటల్స్ పౌడర్ మిక్స్ చేసేసాను ఇప్పుడు దీని బెనిఫిట్ చెప్తాను సో ఈ రోజ్ పెటల్ పౌడర్ మనకి ఏం బెనిఫిట్ చేస్తుంది స్కిన్లో ఉన్న డర్ట్ తీసేస్తుంది స్కిన్ని యాక్నీ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది సన్బర్న్ తీసేస్తుంది రెడ్నెస్ ఉన్న స్కిన్ తీసేస్తుంది మన డార్క్ సర్కిల్స్ని లైటన్ చేస్తుంది స్కిన్ టోన్ ఉంటుంది కదా అది లైట్ అవుతుంది ఇంకా న్యాచురల్ క్లెన్జర్ అండి ఇది మన స్కిన్ని చాలా బాగా ఏదైతే డర్ట్ ఉందో పోర్స్లో కలెక్ట్ అయిన డర్ట్ తీసేస్తుంది న్యాచురల్ కూల్గా స్కిన్ని ఫేస్ని కూల్గా కూల్గా అవుతుంది అప్లై చేసుకున్న కొంచెం ఇరిటేషన్ ఉంటుంది బట్ దాని తర్వాత మన స్కిన్ని కూల్ చేస్తుంది ఓకే సో థర్డ్ వచ్చేసి దీంట్లో మనం బేసన్ శనగపిండి వేసుకుంటున్నామండి ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా ఫస్ట్ రైస్ ఫ్లవర్ సెకండ్ రోజ్ పెటల్ పౌడర్ రెండిటి బెనిఫిట్స్ కూడా చెప్పాను చూపించాను థర్డ్ నేను ఈ శనగపిండి బేసన్ గ్రామ్ ఫ్లవర్ వేసాను ఇదేం బెనిఫిట్ అది చెప్తాను ఇప్పుడు సో ఈ శనగపిండి మన స్కిన్పై ఏం చేస్తుంది రిమూవ్స్ డర్ట్ మన ఏదైతే కొద్ది కొద్దిగా హెయిర్స్ ఉంటాయి కదా ఫేస్ పైన ఇది డైలీ అప్లై చేస్తామని కదా ఈ ఫేస్ వాష్ పౌడర్ కొద్ది కొద్దిగా హెయిర్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటుందండి ఓకే ఆ హెయిర్స్ని తీసేస్తుంది స్కిన్ని లైట్ ఈ శనగపిండి మనం చైల్డ్హుడ్ మన చిన్నగా ఉన్నప్పుడు బేబీస్కి మన బేబీస్కి మనం ఏ ఫేస్ వాష్ అప్లై చేయమండి ఇదే ఒక ఇదే ఒక బేసన్ పౌడర్ అనుకుంటాను మన బేబీస్ ఎవరైతే స్మాల్ కిడ్స్ ఉంటారో వాళ్ళకు యూజ్ చేస్తాం సో అది మన చిన్న కాలంలో యూజ్ చేసిన ప్రొడక్ట్ ఇంకా యూజ్ చేయాలి మనం మన స్కిన్ కోసం ఆ బేసన్ వేసాను దీంట్లో ఓకే స్కిన్ లైటన్ చేస్తుంది యాక్నీ అన్నది తక్కువవుతుంది ఫేస్ పైన ఏదైతే స్మాల్ స్మాల్ హెయిర్స్ ఉంటాయి కదా ఫేషియల్ హెయిర్స్ అది వెళ్ళిపోతుంది ఫోర్త్ దీంట్లో నేను ముల్తాని మిట్టి ఇది ఇలా ఓకే ఇప్పుడు దీని బెనిఫిట్ చెప్తాను సో ఈ ముల్తాని మిట్టి మన స్కిన్ పైన ఏం బెనిఫిట్ చేస్తుంది మన స్కిన్ పైన ఫేస్ పైన ఉన్న సెల్స్ డెడ్ సెల్స్ ఉన్నది తీసేస్తుంది చాలా చాలా గ్లో అవుతుందండి మీ స్కిన్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఒక స్క్రబ్బర్లా అండి ఇది స్క్రబ్లా మీ స్కిన్ని స్క్రబ్బర్లా యూస్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ స్క్రబ్ మీరు ఫేస్ వాష్ యూస్ చేస్తారంటే డైలీ మీరు చూడండి మీ స్కిన్ పైన ఏమవుతుందో సో మీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నది తీసేస్తుంది స్కిన్ స్మూత్ అవుతుందండి చాలా స్మూత్ యాక్నీ వెళ్ళిపోతుంది యాక్నీని తక్కువ చేస్తుంది ఓకే సో లాస్ట్ ఫైనల్ టర్మరిక్ పసుపు ఓకే దీంట్లో నేను ఒక పించ్ అండి అంతే పించ్లా వేసుకుంటాను అంతే ఇంతే ఇంకొద్దిగా ఎక్కువ పసుపు వద్దు ఓకే ఇలా
పసుపు. ఫస్ట్ రైస్ ఫ్లవర్ వేసాను, సెకండ్ రోస్ పెటల్ పౌడర్ వేసాను, థర్డ్ బేసన్ గ్రామ్ ఫ్లవర్ వేసాను, ఫోర్త్ ముల్తాని మిట్టి వేసాను దీంట్లో. ఇప్పుడు ఫిఫ్త్ లాస్ట్ టర్మరిక్. సో టర్మరిక్ బెనిఫిట్ ఏంటో చెప్తానండి. సో టర్మరిక్ పసుపు మన స్కిన్లో ఉన్న అంతా డర్ట్ క్లీన్ చేస్తుంది, ఫేస్ పైన ఏదైతే పోర్స్లో డర్ట్ ఉందో అది కూడా క్లీన్ చేస్తుంది. యాక్నీ స్కార్స్, ఆ స్కార్స్, ఈ స్కార్స్ అనే ఫేస్ పైన ఏదో స్కార్స్లు ఉంటాయి, కొందరికి స్పాట్స్ ఉంటాయి, దాన్ని చాలా తక్కువ చేస్తుంది అలా. సో ఇవన్నిటి ఎంత బెనిఫిట్స్ చెప్పండి. నేను ఇప్పుడు దీంట్లో ఎన్ని పౌడర్స్ వేసానో అన్ని ఎంత బెనిఫిట్, అన్నీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రొడక్ట్ని నేను దీంట్లో ఏ యూస్ చేశాను నేను మీకు అన్నిటి బెనిఫిట్స్ చెప్పాను. సో ఇవన్నిటిది మనం ఒక ఫేస్ వాష్ పౌడర్ ఇలా ఇలా మీరు ఒక 15 డేస్కి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారి తయారు చేసుకొని మీ ఒక కంటైనర్లో ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు నేను నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ని ఫేస్ వాష్ ఎలా క్వశ్చనా ఇది కూడా మళ్ళీ మీకు చెప్తాను. ఎలా అంటే ఐదర్ మీరు ఒక బౌల్లో తీసుకొని మీకు ఎంత కావాలో అంత ఒక బౌల్లో వేసుకొని దాంట్లో వాటర్ వేసి మిక్స్ చేసి ఫేస్ పైన అప్లై చేసుకోండి. 1 మినిట్ 2 మినిట్స్ అలా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేయండి. లేదంటే నా లాంటి వాళ్ళు నేను అలా తీసుకోనండి, నేను డైరెక్ట్లీ హ్యాండ్ పైన ఇలా మీకు ఎంత కావాలో అంత తీసుకొని, వాటర్ ఉంది కదా, ఓకే ఇలా తీసుకొని దీంట్లో హ్యాండ్లోనే వాటర్ యాడ్ చేస్తాం. క్లీన్ ఫేస్ పైన ఇంకొద్దిగా వాటర్ దీని ఫ్రేగ్రెన్స్ వచ్చేసి చాలా బాగుందండి. నాకు శనగపిండి ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఇలా రబ్ చేసుకోవాలి. కొందరికి హడావిడిలో ఉంటారండి, ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేంత కూడా టైం ఉండదు. ఆఫీసెస్ ఇప్పుడంటే లాక్డౌన్ ఉంది, మనం ఇష్టం ఉన్నది అంత టైం ఉంది ఏ ఫేస్ ప్యాక్ అన్న అప్లై చేసుకున్నంత. కానీ వన్స్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కాలేజెస్ ఉంటాయి, ఆఫీసెస్ ఉంటాయి, మన వర్క్ ఉంటుంది. సో కొందరి దగ్గర టైం ఉండదు, ఓన్లీ వీకెండ్స్ తప్ప, సండే సాటర్డే తప్ప. సో వాళ్ళు ఈ ఫేస్ వాష్ పౌడర్ వల్ల మీ స్కిన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యాజ్ అ ఫేస్ ప్యాక్ యు మే యూస్ దిస్ యాజ్ అ ఫేస్ వాష్ పౌడర్. ఒక 15 మినిట్స్ వెయిట్ చేయలేరు కదా మీరు, కొందరు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు ఇలా ఈ ఫేస్ వాష్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. అంతే బెనిఫిషియల్గా ఉంటుంది. ఇలా ఎక్కువ వరకు డేలో వన్స్ చాలా బాగా ఇలా ఇలా నోస్ పైన, అండర్ ఐస్, ఇంకొద్దిగా వాటర్ హ్యాండ్లో కావాలి. ఓకే, ఒక 1 to 2 మినిట్స్ ఇలా ఫేస్ రబ్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మీకు రిజల్ట్స్, నా స్కిన్ పైన రిజల్ట్స్ చూపిస్తానండి. సరేనా? సో మనం ఫేస్ వాష్ చేసేసుకున్నానండి నార్మల్ వాటర్తో. చూడండి రిజల్ట్స్ మీరే. ఇప్పుడే ఆ ఫేస్ వాష్ పౌడర్, ఈ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫేస్ వాష్ పౌడర్తో మీ ముంగటే అప్లై చేసుకున్నాను, అంతే ఒక ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసుకొని వచ్చాను. గ్లో చూడండి మీరు నా స్కిన్ పైన.
మీకు కూడా ఇలా గ్లోయీ స్కిన్ కావాలంటే ప్లీజ్ తప్పక మీరు ఈ ఇంట్లో ఈ ఫేస్ వాష్ పౌడర్ తయారు చేసుకొని యూస్ చేసి చూడండి. అమేజింగ్గా మీ స్కిన్ డే బై డే చేంజ్ అవుతూ పోతుంది. ఓకే, తప్పక మీరు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. 1 మంత్, 15 డేస్, మీకు ఎంత కావాలో అలా క్వాంటిటీ కూడా నేను చూపించాను. సో ఐ హోప్ నేను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇంట్లో డిఐవై ఒక మంచి ఫేస్ వాష్ పౌడర్ ఎంత గ్లో స్కిన్ని క్లీన్ అన్ని చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒకటి ఆల్ అనే ఒక పర్సనలైజ్ వస్తుందండి, ఆల్ అని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే మీకు నేను ఎప్పుడు వీడియోస్ వేసినా కానీ మీకు ఆటోమేటిక్లీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ప్లీజ్ మీరు నన్ను అందరు ఇలానే సపోర్ట్ చేయండి, చేస్తూనే ఉండండి. మన ఛానల్ని, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, కీప్ లవింగ్ మీ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ మినీ స్టార్. థ్యాంక్ యూ, స్టే సేఫ్.